हाय स्टूडेंट्स ईरोजु मनं स्टीलु नंदली मांगनीस योक्का अयान एदैते उन्नो मांगनीस अयान परिमाणात्मक विश्लेषण गुरिंची तेलुसुकुंदां। सो इंदुलो मन टापिक एंटि इक्कड स्टीलु नंदली మాంగనీసు అయాను పరిమాణాత్మక విశ్లేషణ పరిమాణాత్మక విశ్లేషణ స్టీలు నందలి మాంగనీసు అయాను పరిమాణాత్మక విశ్లేషణ। సో ఇక్కడ స్టీల్ ఏదైతే ఉందో మనము తినే ప్లేట్స్ గా ఉపయోగిస్తాము, వండుకునే గిన్నెలుగా ఉపయోగిస్తాము। సో చాలా చోట్ల మనము స్టీల్ అనేది ఉపయోగిస్తాం, ఓకేనా। సో స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ తయారు చేసే విధానంలో మాంగనీస్ అనేది ఒక పాత్ర వహిస్తది। సో అంటే స్టీల్ లో మాంగనీస్ కూడా ఉంటుంది। సో ఈ మాంగనీస్ ఏదైతే ఉందో ఇది Mn plus 2 రూపంలో ఉన్నప్పుడు Mn plus 2 రూపం అంటే Mn plus 2 అయాన్ గా ఉన్నప్పుడు ఇది రంగును ఇవ్వదు, రంగును ఇవ్వదు, కలర్ లెస్ గా ఉంటుంది, రంగును ఇవ్వదు। సో అలాంటప్పుడు ఏదైతే Mn plus 2 ఉందో, సో ఈ Mn plus 2 ని మనం ఇది వర్ణరహితం కాబట్టి సో దీన్ని ఆక్సీకరణం చెందించి సో Mn plus 2 నుంచి దీన్ని Mn plus 7 గా మనము మార్పు చెందించినప్పుడు అంటే ఆక్సీకరణం చెందించి మార్పు చెందించినప్పుడు సో అప్పుడు అంటే మామూలుగా మనకి పొటాషియం పర్మాంగనేట్ తెలుసు KMnO4 KMnO4। సో ఇదేంటి మనకి పర్పుల్ కలర్ అనేది ఇస్తుంది KMnO4 అనేది। సో ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఉంది మాంగనీస్, ఇక్కడ ఉంది ఏంటి, ఇది కూడా ఏంటి, Mn అంటే ఏంటి, ఇక్కడ మాంగనీస్ అంటే మాంగనీస్ ని మనము ఆక్సీకరణం చెందించినప్పుడు అది ఎలా మారాలి, ఇప్పుడు MnO4- గా మారాలి। సో కన్వర్షన్ ఏ విధంగా ఉండాలి, MnO4- మైనస్ గా మారాలి। సో ఈ విధంగా మారినప్పుడు ఇది ఏ కలర్ ని ఇస్తుందంటే ఉదారంగు, మీన్స్ పర్పుల్ కలర్ అనుకోండి, సో ఉదారంగుని ఇస్తుంది, ఉదారంగు। చాలా వరకు మనందరము కూడా ఈ కలర్ ఎలా ఉంటుందో మనకి తెలుసు, ఓకేనా। సో KMnO4 ఏదైతే చెప్పడం పర్పుల్ అని చెప్తాం, పర్పుల్ ఉదా ఏదైనా చెప్పుకోవచ్చు, ఓకేనా। సో Mn plus 2 ఈ విధంగా అయాను ఉన్నప్పుడేమో రంగుని ఇవ్వదు, కానీ Mn plus 2గా ఇది మారినప్పుడు అంటే దీన్ని ఆక్సిడేషన్కి కనుక మనం గురి చేస్తే అప్పుడు ఇది ఏ కలర్ ఇస్తుంది, ఉదారంగు కలర్ని ఇస్తుంది। సో ఇది ఏదైతే ఉందో దీని యొక్క రంగు యొక్క తీవ్రత వల్ల అంటే ఈ కలర్ అనేది అంటే హైలైట్ అవుతుంది, సో ఇదేంటి డల్ కలర్ కాదు బ్రైట్ కలర్, సో బ్రైట్ కలర్ వల్ల ఏమైపోతుందంటే ఎప్పుడైనా మనకి ఓర్ నుండి, ఓర్ మీన్స్ భూగర్భం నుండి ఏవైనా మనకి ఖనిజాలు మనకి మెటల్స్ లోహాలు ఇలాంటివి దొరికినప్పుడు అవి ప్యూర్గా దొరకదు। ఇప్పుడు గోల్డ్ దొరికితే గోల్డ్ ప్యూర్గా దొరకదు, పెట్రోల్ దొరికితే పెట్రోల్ ప్యూర్గా దొరకదు। సో ఏంటి దాంతో కొంచెం వేరే ఎలిమెంట్స్ యాడ్ అయ్యి వస్తే అదేవిధంగా డస్ట్ కూడా కలిసి వస్తుంది, సో మనం వాటిని సపరేట్ చేస్తాం। అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే మనకి ఓర్ నుండి శాంపిల్ వచ్చినప్పుడు మనము అక్కడ ఉదారంగు కలర్ కనుక ఉంటే అప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, ఓకే ఇక్కడ Mn plus 7 అనేది ఉంది, మాంగనీస్ అనేది ఉంది అని మనం నిర్ధారణ అనేది చేసుకోగలుగుతాం। సో ఈ కలర్ వల్ల మనకేంటి ఆ అయాన్ ఏమిటి అన్నది మనం ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయవచ్చు। సో ఇక్కడ ఈ Mn plus 2 నుంచి Mn plus 7గా మారాలి అంటే మనం ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సీకరణ కారకాలని కలపాల్సి ఉంటుంది, ఆక్సీకరణ కారకం, ఆక్సీకరణ కారకాలను కలపవలసి ఉంటుంది। సో
ఆక్సీకరణ కారకాలను మనం కలపాలి అంటే ఏ ఆక్సీకరణంగా తీసుకోవాలి అంటే ఒక బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనే తీసుకోవాలి అంటే తెలుగులో ఏమంటాం ఆక్సీకరణ కారకాలు అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అంటాం సో ఎప్పుడైతే బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని తీసుకుంటామో అప్పుడు ఎంఎన్ ప్లస్ టూ నుంచి ఎంఎన్ ప్లస్ సెవెన్గా మారుతుంది సో అలాంటప్పుడు మనం తీసుకునేటువంటి బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏమిటి అని అంటే ఇక్కడ పొటాషియం మెటాపర్ అయోడైడ్ని తీసుకుంటాం పొటాషియం మెటాపర్ అయోడైడ్ని మనం తీసుకుంటాం సో దీని పేరు ఇక్కడ రాస్తాను పొటాషియం పొటాషియం మెటాపర్ అయోడైడ్ అయోడేట్ పొటాషియం మెటాపర్ అయోడైడ్ మనము ఇదేంటి బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ సో మరి మనము దీన్ని అంటే పొటాషియం మెటాపర్ అయోడేట్ని మనము స్పెసిఫిక్గా తీసుకోవడానికి దీన్ని మాత్రమే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనము తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అంటే సో మొదటగా ఏదైతే ఇక్కడ మనము క్యాటలిస్ట్ని ఉపయోగించాల్సిన అవసరం లేదంటే ఉత్ప్రేరక యొక్క ఆవశ్యకత అనేది లేదు ఉత్ప్రేరకం వాడాల్సిన అవసరం అనేది లేదు ఉత్ప్రేరకం యూజ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సెకండ్ వన్ ఏదైతే ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉందో పొటాషియం మెటాపర్ అయోడేట్ ఏదైతే ఉందో ఈ ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈ ఆక్సీకరణ కారకం అనేది ఎలా ఉంటుందంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఓఏ సో ఇదేంటి అంటే స్టేబుల్ అంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది సో నెక్స్ట్ థర్డ్ రీజన్ మరి దీన్నే ఇంకా ఎందుకు తీసుకుంటున్నామంటే ఏదైతే ఒక చర్య అనేది జరుగుతుందో అంటే ఇప్పుడు మనము ఎంఎన్ ప్లస్ టూ నుంచి ఎంఎన్ ప్లస్ సెవెన్గా మార్చాలి అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ని ఉపయోగిస్తున్నాం ఓకే సో ఈ ప్రొసీజర్లో మనకి ఇక్కడ ఎంఎన్ఓ ఫోర్ మైనస్తో పాటుగా బై ప్రోడక్ట్స్ అంటే ఉత్పన్నాలు కూడా ఏర్పడతాయి సో వచ్చిన ఉత్పన్నం అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా నీటిలో కరుగుతాయి ఉత్పన్నాలన్నీ కూడా నీటిలో కరిగిపోతాయి నీటిలో కరుగును సో ఈ మూడు రీజన్స్ని బట్టి మనము ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పొటాషియం మెటాపర్ అయోడేట్ని తీసుకుంటాం సో ఇక్కడ మనము దాని రియాక్షన్ ఏదైతే తీసుకుంటే సో టూ టూ మోల్స్ ఎంఎన్ ప్లస్ టూ సో ఇంకా మనం ఏమైనా యాడ్ చేస్తున్నాం ఫైవ్ మోల్స్ ఐ ఓ ఫోర్ మైనస్ ప్లస్ త్రీ మోల్స్ హెచ్ టూ ఓ సో ఐ ఫోర్ మైనస్ ఓకే సో ఇన్ దిస్ ఇట్ ఈస్ ఎ ఆక్సిడైజింగ్ ఏజెంట్ సింప్లీ సో నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఈస్ టూ మోల్స్ అవర్ డిజైరబుల్ కాంపౌండ్ ఎంఎన్ఓ ఫోర్ మైనస్ ప్లస్ ఫైవ్ ఐఓ త్రీ మైనస్ ప్లస్ సిక్స్ హెచ్ ప్లస్ సో ఇది రియాక్షన్ సో ఇక్కడ ఐ ఫోర్ ఐఓ ఫోర్ మైనస్ అంటే ఇదే ఐఓ ఫోర్ మైనస్ సో ఏంటి అంటే ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా తీసుకున్నాం సో ఈ ఉత్పన్నాలన్నీ కూడా ఏంటి ఇక్కడ నీటిలో అనేవి కరుగుతాయని చెప్తున్నారు సో నెక్స్ట్ దీని యొక్క ప్రొసీజర్ చూద్దాం సో దాని యొక్క విధానము అనేది చూద్దాం సో ప్రొసీజర్కి వేరే పేజ్ తీసుకుందాం సో ఇక్కడ చూడండి ప్రొసీజర్ సింపుల్ ప్రొసీజర్ ఇక్కడ మనము మనకి తెలిసినటువంటి ఎంఎన్ ప్లస్ టూ అయాన్ ఏదైతే ఉందో దాన్ని తెలిసినటువంటిదే ఎంఎన్ ప్లస్ టూ అయాన్ని ఒక త్రీ బీకర్స్లో తీసుకుందాం త్రీ బీకర్స్లో తీసుకుందాం సో ఇక్కడ ఎంఎన్ ప్లస్ టూ అయాన్ ఏదైతే ఉందో అంటే సేమ్ ప్రమాణంగా తీసుకోవద్దు వేరు వేరు ప్రమాణాల్లో తీసుకోవాలి సో ఇక్కడ నేను ఫైవ్ ఎంఎల్ ఎంఎన్ ప్లస్ టూ తీసుకున్నా ఇక్కడ వచ్చేసి టెన్ ఎంఎల్ తీసుకున్నా ఇక్కడ ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకున్నా
సో ఇక్కడ పర్టికులర్ గా నేను ఎంఎన్ ప్లస్ 2 ని తీసుకున్నా సో ఏదైతే ఇక్కడ అంటే మూడు బీకర్లలో తీసుకున్నా సో ఇక్కడ ఏంటి ఎంఎన్ ప్లస్ 2 మనకి పర్టికులర్ గా తెలుసు సో అన్నోన్ గా అంటే ఏదైతే శాంపిల్ ఉందో మనకి ఓర్ నుంచి వచ్చిన శాంపిల్ ఏ అనుకోండి సో తెలియందే ఏదో ఒక అయాన్ అనుకోండి ఓకేనా అంటే దాని యొక్క పరిమాణం ఎంత ఉన్నదో మనకి తెలియదు అది ఎంఎన్ ప్లస్ 2 అని తెలుసు కానీ దాని పరిమాణం ఎంత ఉన్నదో మనకి తెలియదు పర్టిక్యులర్ గా సో అదేంటి అన్నోన్ గా ఉన్నది సో అలాంటి వాటిని కూడా మనము వేరు వేరు పాత్రలలో తీసుకుందాం సో ఇదేంటి అన్నోన్ అనుకోండి ఇక్కడ सो इकड़ सेम इधे अन्नोन इक नोन इकड़े अन्नोन सो इध सेम वेर वेर पात्र वेर वेर घन परमाणा दीकना 5 ml 10 ml अंड 15 ml सो इधे प्रश्नार्थक मन की पर्टिकुलर सो अंदम सो इन अब मोतम ओवराल मन की तेस मूड तेनवे మూడు ఓవరాల్ గా 6 అయ్యింది సో దీనికి మనము ఇక్కడ ప్రతి దానిలో కూడా సో సేమ్ రేషియోలోనే సో ఏం యాడ్ చేస్తాం అంటే సో 15 ml H2O3 అత్రికామ్లం కలుపుతాం సో ఎట్ ద సేమ్ టైం అన్నిటిలో సేమ్ 0.5 ग्राम्स पोटाशियम मेटापर आयोडेट आयोडेट अभी दाने दीकटा ओके ना सो इधे बेस्ट ऑक्सीडाइजिंग एजेंट सो दी मल्ल एम कलता 20 ml वाटर कल 20 ml वाटर H2O कलपेस्ता दी 5 मिनट्स हीटा वेड़ा सो दी सेम 5 मिनट्स हीट सो हीट तरह इदंत रियाक्षन जो तरवा एम चेसन वीटन नीन 100 ml कोनिकल फ्लास्क बीकर ट्रांसफर सो डिफरेंसेस एर्पड़ कोसम कोनिकल फ्लास्क चूपिस्ता इकड़ते मन हीटा 5 मिनट्स मोतम रियाक्षन अने जी तरवा दी चलार्चा चलार्च इंदो प्रती एदो बीकर सोल्यूशन कोनिकल फ्लास्क ट्रांसफर चसा सें प्रती दाने दाटे ट्रांसफर चसा सो चूँ फस्टे इंदर तक उसे 5 ml इंदोक 10 ml इंदोक 15 ml एट द सेम टाइम इंदोक 5 ml इंदोक 10 ml इंदोक 15 ml सो अटे परमाणमनेदा तोल से सीमा का सो कंप्लीट इकड़ तक इकमे इकम सो ई प्रासेस प्रती दाट अदे विधा इवीं ईक्वल रेसियो प्रती दाटो सेम रेसियो కల్పినం సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీనికి మనము 100 ml వాటర్ ని యాడ్ చేసాం అంటే 100 ml మీన్స్ 100 ml కి మేకప్ చేసాం 100 ml కి ప్రతి దాన్ని కూడా 100 ml కి మేకప్ చేసాం ఏదైతే మనం తీసుకుంది 100 ml కోనికల్ ఫ్లాస్క్ సో మనము వాటర్ 100 ml అయ్యే వరకు మనం అంటే మీన్స్ ఇక్కడ ఏదైతే మార్క్ చూపిస్తుందో 100 ml మార్క్ ఆ 100 ml మార్క్ చూపించే వరకు మనము ఇక్కడ వాటర్ ని మనము యాడ్ చేసాం సో H2O వాటర్ ని యాడ్ చేసాం సో ఏదైతే ఇప్పుడు యాడ్ చేసాం దీనికి యాడ్ చేసాం మరియు దీనికి యాడ్ చేసాం సో ఇప్పుడు మనము మామూలుగా చెప్పొచ్చు దీని యొక్క కాన్సంట్రేషన్ ఎక్కువ మీ ఒపీనియన్ ప్రకారం సో దీని యొక్క నెంబర్ 1 ఇద్దాం 2 ఇద్దాం 3 ఓకేనా ఇది ఇవన్నీ తెలిసినవి విత్ అన్నోన్ క్వశ్చన్ వి 1 2 3
త్రీ మీ ఒపీనియన్ ప్రకారం సో అన్నోన్ వదిలేసేసిన కనీసం ఇదైనా చెప్పండి ఈ మూడిట్లో వేటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ సో మీ మనసుకి మీరు చెప్పుకోండి ఆన్సర్ ఏంటి అని అంటే ఇక్కడ త్రీనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎందుకు అంటే మనం తీసుకుంది ఎంత 15 ml సో అంటే 15 ml మనం 100 ml మేకప్ చేసినాం సో ఇక్కడ అన్నిటికీ కూడా 100 ml కానీ కాంపౌండ్ అనేది ఎక్కువ ఎందులో తీసుకున్నాం ఇందులో తీసుకున్నాం ఇప్పుడు షుగర్ అనేది ఒక స్పూన్ కలుపుకున్నాం అనుకోండి మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం ఒక స్పూన్ కలిపినాం ఎలా ఉంటుంది టేస్ట్ ఓకే బాగానే ఉంది 2 స్పూన్లు కలిపినాం తీయగుంది 3 స్పూన్లు కలిపినాం ఇంకా తీయగుంది సో లైక్ దిస్ ఈ విధంగా ఇక్కడ ఎంత మనం ఒక 3 స్పూన్ల కాంపౌండ్ ఎంఎన్ ప్లస్ 2 అయాన్స్ అది తీసుకున్నాం అయాన్లను తీసుకున్నాం అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ సో దీన్ని మనం ఒక ఇదేంటి మనము థియరిటికల్గా చెప్తున్నాం కానీ ప్రాక్టికల్గా చెప్పాలి సో ప్రాక్టికల్గా చెప్పాలి అంటే సో మనము ఇక్కడ వరకు చేసాము ఓకే సో ఫైనల్గా మనం ఇది కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ మనము ఫోటోమెట్రీని ఉపయోగిస్తాం సో ఫోటోమెట్రీ తెలుగులో ఏమంటామంటే కాంతి వర్ణ పటం అంటాం కాంతి వర్ణ పట మాపకం అంటాం కాంతి వర్ణ పట మాపక లేదా మాపక ఘటం సో కాంతి వర్ణ పట మాపక ఘటం అంటాం సో లేకపోతే ఫోటోమెట్రీ అంటాం సో ఫోటోమెట్రీని తీసుకొని సో అక్కడ మనం ఏంటి అంటే ఒక బ్లాంక్ వాల్యూని తీసుకుంటాం బ్లాంక్ వాల్యూ అంటే వాటరే H2 సో దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే బ్లాంక్ వాల్యూగా తీసుకుంటాం అంటే బ్లాంక్ అంటే మనకు ఇది ఇది ఏంటి ఇది ఒక ప్రమాణం అన్నమాట ఇదేంటి ఇక్కడ ఒక ప్రమాణంగా తీసుకుంటాం సో ఇప్పుడు బ్లాంక్ అంటే వాటర్ని మనం బ్లాంక్ వాల్యూగా తీసుకొని ఈ ఫోటోమెట్రీలోకి ఒక్కొక్క సొల్యూషన్ని మనం టెస్ట్ చేస్తాం దీన్ని టెస్ట్ చేస్తాం సో ఇలా టెస్ట్ చేయడం వల్ల సో ఎంతవరకైతే అబ్జర్ప్షన్ అంటే శోషణ అనేది జరిగింది అన్నది ఈ ఫోటోమెట్రీని ఉపయోగించి మనం తెలుసుకుంటాం సో అదేవిధంగా దీని యొక్క ఇక్కడ కూడా 3 ఉన్నాయి మనకి సో వీటి యొక్క శోషణత్వం ఏదైతే ఉందో ఆ శోషణ గుణకం ఆ శోషణత్వాన్ని మనము ఐడెంటిఫై అనేది చేస్తాం సో ఐడెంటిఫై చేసి ఈ అన్నోన్స్ ఈ తెలివని వాటి ఇప్పుడు ఇక్కడ చూడండి మామూలుగా ఇక్కడ మనం తీసుకున్న దీనికి వాల్యూ అనేది నేను మామూలుగా అంటున్నా ఒక 1 వచ్చింది అనుకుందాం దీని యొక్క వాల్యూ 1 వచ్చింది అనుకుందాం సో ఇక్కడ మనకి ఈ ఇదేంటి తెలిసినటువంటిది ఇక్కడ ఈ మూడిట్లో మనకి ఏంటో తెలియదు సో ఈ దీనికి కూడా వాల్యూ 1 వచ్చింది అనుకో అప్పుడు దాని అర్థం ఏంటి ఇందులో ఉన్నటువంటి ఎంఎన్ ప్లస్ 2 పరిమాణము ఇందులో ఉన్నటువంటి ఎంఎన్ ప్లస్ 2 పరిమాణం అనేది సేమ్ అని అర్థం సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చు సో ఫస్ట్ మనము వాటర్ని మాత్రం బ్లాంక్ వాల్యూగా తీసుకుంటున్నాం తర్వాత మనం తెలిసినటువంటి ఎంఎన్ ప్లస్ 2 అయాన్ ఏదైతే ఉందో వీటి యొక్క పరిమాణాన్ని తెలుసుకుంటాం అదేవిధంగా ప్రశ్నార్థకంగా అంటే తెలియని విధంగా ఉన్నటువంటి ఎంఎన్ ప్లస్ 2 అయాన్స్ ఏవైతే ఉన్నాయంటే ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఈ ప్రయోగం చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు సో దీనికి ఒక ప్రిన్సిపుల్ ఉంది ఆ ప్రిన్సిపుల్ ఏంటి అంటే AP/AS ఈజ్ ఈక్వల్ టు CP/CS సో ఇక్కడ ఏ అంటే అబ్జర్ప్షన్ సి అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ సి అంటే కాన్సన్ట్రేషన్ ఏ అంటే అబ్జర్ప్షన్ అంటే శోషణను బట్టే కదా ఇదేంటి అన్నది మనం ఐడెంటిఫై చేస్తున్నాం సో ఏ అంటే ఏంటి అబ్జర్ప్షన్ సి అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ ఇఫ్ మనము కాన్సన్ట్రేషన్ అనేది తెలుసుకోవాలనుకున్నాం సో అది కూడా ఏంటి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి దాన్ని సో దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఇప్పుడు దీని యొక్క కాన్సన్ట్రేషన్ మనం తెలుసుకోవాలి అలాంటప్పుడు మనం ఏంటి సో కాన్సన్ట్రేషన్ CP = AP × CS/AS సో ఈ ప్రిన్సిపుల్ని ఉపయోగించి మనము తెలియనటువంటి దాని యొక్క శోషణ విలువను అదేవిధంగా వాటి యొక్క పరిమాణాన్ని అయాన్ యొక్క పరిమాణాన్ని మనం తెలుసుకోవచ్చు బట్ ఇక్కడ మనము కొన్ని జాగ్రత్తలు అనేవి మాత్రం తీసుకోవాలి ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే
క్లోరైడ్ అయాన్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మనం చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ క్లోరైడ్ అయాన్లు అనేది ఉండకూడదు అంటే అన్నోన్గా ఇక్కడ తీసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏమైపోతుంది అంటే మనం ఓర్ నుంచి అంటే భూగర్భం నుంచి దొరికేటువంటి పదార్థాన్ని మనం తీసుకొని ఉండొచ్చు ఐ థింక్ సో అలాంటప్పుడు అందులో క్లోరైడ్ అయాన్లు కూడా ఇఫ్ ఉండొచ్చు అలా ఉంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కంప్లీట్ అవ్వదు ఎందుకు అంటే క్లోరైడ్ అయాన్ కూడా ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణం చెందుతుంది సో అందువల్ల మనకి ఏర్పడేటువంటి రిజల్ట్ అనేది అక్యురేట్గా ఉండదు సో ఫస్ట్ ఏంటి క్లోరైడ్ అయాన్స్ అనేవి ఉండకూడదు సెకండ్ వన్ ఏంటి ఎక్కడైతే మనకి అధికంగా ఆమ్లత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకి MnO4 మైనస్ అనేది ఏర్పడుతుంది మనకు కావాల్సింది ఏంటి MnO4 మైనస్ కాకపోతే ఇఫ్ మనం తక్కువ ఆమ్లత్వం అంటే ఇక్కడ సొల్యూషన్లో తక్కువ ఆమ్లత్వం కనుక కలిగి ఉన్నట్టయితే అప్పుడు మనకి MnO2 అనేది ఏర్పడుతుంది సో మనకు కావాల్సింది MnO2 కాదు మనకు కావాల్సింది ఏంటి MnO4 మైనస్ సో పర్మాంగనేట్ అనేది మనకి కావాలి సో మనకి డిజైర్డ్ అంటే మనకి కావాల్సినటువంటిది మనకు రావాలి అంటే మనం ఇక్కడ ఏం మెయింటైన్ చేయాలి అధికమైనటువంటి ఆమ్లత్వం గల ద్రావణాన్ని మనం ఉపయోగించాలి సో ద్రావణం ఏంటి ఆమ్ల స్వభావం అది కూడా అధికమైన ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండాలి సో ఇది స్టీల్ నుండి మనము మాంగనీస్ అయాన్ యొక్క పరిమాణాన్ని విశ్లేషించేటువంటి పద్ధతి సో థ్యాంక్ యూ స్టూడెంట్స్